మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 30వ భాగం. ఇటువంటి సమర్థుడైన సేవకుణ్ణి పంపించగలిగి ఉండి కూడా ఇంతవరకు బేదార్పులరిచిన మీ వియంకుణ్ణి క్షమించకూడదు. బుద్ధి చెప్పి తీరాల్సిందే. లోగొంతుకతో తన అక్కసును విడలగ్రక్కింది తులసి అత్తగారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఎగిరిపోయినట్లు, తన వినయ విధేయతలు తులసి తండ్రికి మరిన్ని బాధలు తెచ్చిపెట్టబోతున్నట్లు అర్థమై అప్రయత్నంగా పిడికిళ్లు బిగించి అంతలోనే తనను తాను సముదాయించుకున్నాడు శ్రీధరుడు. అలసిపోయి వచ్చిన మీరు మాటలతో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. రేపు మా అమ్మాయి గారిని తీసుకురావాలి. సూర్యోదయం కాకముందే మనం ప్రయాణమవ్వాలి అంటూ వారిని హెచ్చరించాడు. అందుకు గ్రామంలో అడిగి వేరెవరినో శకటాన్ని నడిపేందుకు పిలిపిస్తాం. నువ్వు వెళ్లటానికి వీలుపడదు. నీకు చేతి నిండా పని ఉన్నది. నిర్మోహమాటంగా అతనికి చెప్పింది తులసి అత్తగారు. బరువైన బరిసెల్ని, పదునైన కరవాలాల్ని ఉపయోగించి ఉపయోగించి కాయలు కాచి ఉన్న తన హస్తాలతో ఆమె నోటిని అదిమితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్న శ్రీధరుడి వెన్ను తట్టింది హేమసుందరి. తన ఆలోచనల్ని తనలోనే అదుముకుంటూ వృషభశకటం దగ్గరికి వెళ్లాడు శ్రీధరుడు. తలలు వంచి తన గుండెల్ని ఆబగా తడమటం మొదలుపెట్టిన వృషభాలను కట్లు విప్పి బావి దగ్గరికి తీసుకుపోయి నీరు పెట్టాడు. వరిగడ్డి పరకలతో వాటి శరీరాలను తుడిచి శకటం దగ్గరికి తీసుకువచ్చాడు. పెంపుడు జంతువుల మాదిరి అతని వెనుకే ఆనందంగా అడుగులు వేస్తున్న ఆ వృషభాలను చూసి మెచ్చుకోలుగా తల ఊపింది హేమసుందరి. అర్ధఘడియ తరువాత వారిద్దరికీ ఇంటి వెనుక విస్తళ్లు వేసి భోజనం పెట్టింది తులసి అత్తగారు. మీ చేతి వంట అద్భుతం తల్లి, ఇటువంటి వంటకాల్ని ఇంతవరకు నేను రుచి చూసి ఉండలేదు అని మెచ్చుకుంటూ ఆరగించాడు శ్రీధరుడు. చూస్తూ చూస్తూ ఉండగానే నలుగురు తినవలసిన ఆహారాన్ని తనొక్కడే తిని ఇంకా తనకు చాలనట్లు ముఖం పెట్టాడు. అంతకుముందు తులసి తండ్రిగారి ఇంటిలో అతన్ని హెచ్చరించినట్లు కనులతోనే సైగలు చేసింది హేమసుందరి. అతను పట్టించుకోకపోవటంతో చేతిని చాచి అతని తొడను గట్టిగా గిచ్చింది. అయినా సరే ఆగలేదు శ్రీధరుడు. బండెడు చాకిరీ చేయించుకుని కడుపు నిండా తిండి పెట్టడానికి బాధపడుతూ ఉంటారు అనేక మంది. సేవ చేసేవారికి తిండి పెట్టడం చేతకాని వారికి సేవకులు ఎందుకో నాకు అర్థం కాదు. మన తులసమ్మ ఇల్లు అటువంటిది కాకపోవటం నిజంగా మన అదృష్టం. ఖాళీ అయిన పాత్రల వంక తన వంక మార్చి మార్చి చూస్తున్న తులసి అత్తగారికి వినిపించేటట్లు పెద్ద కంఠంతో అన్నాడు. వంటింటి అవతలి గుమ్మంలో నిలబడిన ఆ ఇంటి యజమానికి పరిస్థితి అర్థమైపోయింది. అతని మాటల్లో అసత్యమేమీ లేదు. చాకిరీ చేసిన వారికి కడుపు నిండా భోజనం పెట్టడం చేత కాలేదని ఊళ్ళో ఎవరికైనా తెలిసిందంటే మన పరువు మట్టి కొట్టుకుపోతుంది. వెంటనే అతనికి ఏదో ఒక పదార్థాన్ని వడ్డించు. లోగొంతుకతో భార్యను హెచ్చరించాడు. వండిన పదార్థాలన్నీ అప్పటికే అయిపోవటం వల్ల అటకమీది పిండి వంట పాత్రల్ని అతని చేత కిందికి దింపించింది తులసి అత్తగారు. తృప్తిగా ఆరగించి హాయిగా త్రేయించాడు శ్రీధరుడు. పిండి వంటలు చాలా బాగున్నాయి తల్లి. మన వృషభాలకు కూడా రుచి చూపిస్తే సంతోషంగా మనకు సేవలు చేస్తాయి అంటూ పట్టెడు వంటకాల్ని తీసుకుపోయి వృషభాల చేత తినిపించాడు. తన చూపులకే గనక మానవుల్ని మసిచేసే శక్తి ఉండి ఉంటే అతన్ని అప్పటికి అనేకసార్లు భస్మరాశిగా మార్చి ఉండేది తులసి అత్తగారు. తనకు, తన పెనిమిటికి, తన కుమారుడికి కూడా లేకుండా మొత్తం ఆహారాన్ని అతి తేలికగా ఆరగించగలిగిన అతనికి బుద్ధి ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఖాళీ అయిన పాత్రలన్నింటినీ మరోసారి బయటపెట్టి శుభ్రం చెయ్యమని ఆదేశించింది. తమ విస్తళ్లను పెరటి తోటలో దూరంగా పడవేసి గబగబా ఆ పాత్రల దగ్గరికి పోబోతున్న హేమసుందరిని వారించి ఇంకోసారి వాటిని మెలమెల మెరిసిపోయేటట్లు తోమాడు శ్రీధరుడు. కడుపు నిండాక కొద్దిసేపైనా విశ్రాంతి తీసుకోవాలి. తీసుకోకుండా పనిలోకి దిగితే ఆహారం అతి త్వరగా జీర్ణమై తిరిగి ఆకలి వేస్తుంది. అయ్యగారు భుజించాక ఏమైనా మిగిలితే నన్ను పిలవండి తల్లి అని హెచ్చరించి వృషభ శకటం దగ్గరికి వచ్చాడు. నోరు తెరిచి మరొక్క మాట మాట్లాడితే సరాసరి వంట ఇంటిలోకి వచ్చి ఆహార పాత్రల దగ్గరే కూర్చుంటాడని భయపడింది తులసి అత్తగారు. శబ్దం రాకుండా వంట పని ముగించి తన భర్తకు బిడ్డకు వడ్డించింది. తను కూడా ఆరగించి
నిశ్శబ్దంగా వంట ఇంటి తలుపుల్ని మూసివేసింది. వృషభ శకటపు ముందు భాగంలో మేనువాల్చిన శ్రీధరుడి పక్కనే కూర్చొని అతని ముఖంలోకే పరిశీలనగా చూసింది హేమసుందరి. నేను సృష్టిస్తున్న గందరగోళం మూలకంగా తులసికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాదు. ఆమె సుఖశాంతులతో కాపురం చేసుకోవాలనే నీ కోరికకు ఏ విఘ్నమూ కలగదు. అనవసరమైన ఆలోచనలతో నీ మనసును కలతపెట్టుకోకు. హాయిగా నిద్రపో. నోరు తెరిచి అడగకముందే ఆమె మనసులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశాడతను. అతని భుజం మీద చెయ్యి వేసి గట్టిగా అదిమింది హేమసుందరి. తన సంతోషాన్ని ప్రకటించేందుకు అంతకంటే ఇంకేం చేయాలో తెలియక అతను తీసే కూనిరాగాల్ని ఆలకిస్తూ మరికొద్దిసేపు అక్కడే గడిపి శకటం వెనుక భాగంలోకి వెళ్లి విశ్రమించింది. వృషభాలను మరోసారి పరామర్శించి తను కూడా నిద్రకు ఉపక్రమించాడు శ్రీధరుడు. రాక్షసుడి మాదిరిగా పనిచేయటం వల్ల చిటికెలో ఒళ్ళు తెలియకుండా పోయింది అతనికి. సూర్యోదయం కాకముందే నిద్ర కండ్లను నులుముకుంటూ ఇంటి ముందుకు వచ్చింది తులసి అత్తగారు. అలసిపోయిన శ్రీధరుడు తెల్లవారేదాకా నిద్ర లేవడని ఆమె ఉద్దేశం. అరిచి కేకలు పెట్టి అతన్ని తీవ్రాతి తీవ్రంగా నిందించాలని ఆమె కోరిక. అప్పటికే వాకిలిని శుభ్రం చేసి కళ్ళాపి జల్లింది హేమసుందరి. మహారాజ భవనాల ముందు తప్ప మరెక్కడా కనిపించనటువంటి అందమైన ముగ్గులతో వీధి వాకిలిని అలంకరించింది. వంటపాత్రలు బయటపెట్టండమ్మా, నిద్రలేచిన మరుక్షణం ఆవురావురుమంటూ తిండికి తయారవుతాడు. కడుపు నింపకపోతే ముందు నన్ను తినేస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని. తులసి అత్తగారి వంక ఓరగా చూస్తూ నిద్ర లేవగానే శ్రీధరుడు చేయబోయే పనుల్ని వివరంగా చెప్పింది. బాసిపట్టు వేసుకుని శ్రీధరుడు భోజనం చేసిన పద్ధతి కనుల ముందు మెదిలి విపరీతమైన ఆతృతకు గురైంది తులసి అత్తగారు. పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లిపోయింది. ఆమె ఆందోళనను గమనించి వెడనవ్వు నవ్వుకుంటున్న హేమసుందరిని కౌగలించుకుని బుగ్గల్ని ముద్దాడాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ బండిలోనించి దిగాడు శ్రీధరుడు. అదే సమయంలో ఉత్తరీయాన్ని భుజాల నిండా కప్పుకుంటూ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు తులసి మామగారు. పడమటి వీధిలో రత్నశ్రేష్ఠి భవంతి ఉంటుంది, నువ్వు వెంటనే వెళ్లి ఆయన నిద్ర నుంచి మేల్కొనే వరకు భవంతి ముందు నిలబడు. మేల్కొని ఆయన బయటికి వచ్చిన తర్వాత నా మాటగా ఒక శకట చోదకుణ్ణి పంపించమని అర్థించు. మీ అమ్మాయి గారిని నేనే స్వయంగా వెంటబెట్టుకు వస్తాను అని ఆదేశించాడు. తను అక్కడ లేని సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించమని హేమసుందరికి సైగ చేసి వీధిలోకి వచ్చాడు శ్రీధరుడు. గ్రామదేవత కళ్యాణోత్సవాలు దగ్గర పడుతూ ఉండటం వల్ల కాబోలు చుట్టాలతో పక్కాలతో కళకళలాడిపోతున్నాయి గ్రామంలోని ఇళ్లన్నీ. నవ్వులతో కేరింతలతో తెల్లవారకముందే ఇళ్ల ముందు గంతులు వేస్తున్నారు పిల్లలు. ఠీవిగా అడుగులు వేస్తున్న శ్రీధరుణ్ణి ఆపి యక్ష ప్రశ్నలు అనేకం వేశారు అనేక మంది గ్రామస్థులు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి సంపాదించినా సుఖంగా బ్రతకటానికి వీలు కనిపించని పరిస్థితి. వియ్యంకుణ్ణి బెదిరించి సేవకుల్ని పిలిపించుకోవటం విచిత్రంగానే ఉన్నది. మొహమాటం లేకుండా తమ అభిప్రాయాలను వెల్లడించారు వారిలో కొందరు. ఉబికి వస్తున్న దరహాసాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంటూ పడమటి వీధిలోని రత్నశ్రేష్ఠి సౌధం ముందుకు వెళ్లాడు శ్రీధరుడు. అక్కడ పనివారికి తనెవరో చెప్పుకొని శ్రేష్ఠిగారి కోసం ఒక పక్కగా నిలుచున్నాడు. సూర్యోదయం అయిన అర్ధఘడియకు సౌధంలోనించి బయటికి వచ్చి అతనికి దర్శనమిచ్చాడు రత్నశ్రేష్ఠి. అతని విన్నపాన్ని ఆలకించి విసుగు నిండిన ముఖంతో ఒక సేవకుడిని అతనితో పంపించాడు. గ్రామదేవత ఆలయం ముందు నిలబడి భయభక్తులతో అమ్మవారికి దండం పెట్టుకున్నాడు ఆ సేవకుడు. అనుగ్రహిస్తే అన్ని కోరికల్ని తీరుస్తుంది ఈ తల్లి, ఆగ్రహం వచ్చిందంటే అధపాతాళానికి అణిచివేస్తుంది. నడుము మీద చేతులు వేసుకుని నిలబడిన శ్రీధరుడితో అన్నాడు, ఆ గ్రామదేవత పేరేమిటో, ఆమె శక్తి సామర్థ్యాలు ఎటువంటివో అతని నోటి వెంటే వినాలని అనిపించింది శ్రీధరుడికి. మాటలతో కాలక్షేపం చేస్తూ అక్కడే నిలబడితే తులసి మామగారికి ఆగ్రహం వస్తుందనే అనుమానం కలిగి గబగబా తల వంచాడు. చేతులు జోడించి నమస్కరించబోతుండగా ఆ ఆలయ గోపురాన్ని అంతకుముందే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేసే వ్యవధి అతనికి లభించలేదు.
ఆలోచన అతనిలో అడుగు పెడుతూ ఉన్న సమయంలోనే చెవులు చిల్లులు పడిపోయేటట్లు ఆలయం వెనుక భాగంలో నుంచి అతని కర్ణేంద్రియాలకు సోకాయి పెద్ద పెద్ద అరుపులు. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ రత్నశ్రేష్ఠి సేవకుడితో సహా అతను ఆలయ వెనుక భాగంలోకి వెళ్లేసరికి అగుపించింది పెద్ద గుంపు. చనిపోయాడు రత్నశ్రేష్ఠి మనవడు, అమ్మవారి నూతిలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆందోళన నిండిన కంఠంతో బిగ్గరగా అరుస్తున్నారు వారిలో అనేక మంది. అడ్డుగా ఉన్న వారందరినీ పక్కకు నెడుతూ ముందుకు పోయిన శ్రీధరుడికి అగుపించింది పాతాళలోకానికి దారితీసేటంత లోతుగా ఉన్న పెద్ద నూయి. వర్షాలు పడని నడివేసవి కాలంలోనే 4 తాడి చెట్ల లోతు ఉంటాయి నీళ్లు. ఇప్పుడు ఎంత లోతుంటాయో చెప్పలేం. ఆకతాయి పిల్లలతో చేరి నూతిమీదికి ఎక్కాడు రత్నశ్రేష్ఠి మనవడు. నీటిలో పడి చాలా సమయమైంది. నడుము ఎత్తున ఉన్న అడ్డుగోడ దగ్గర నిలబడి ఆందోళన నిండిన కంఠంతో అన్నాడు ఒక వృద్ధ గ్రామస్థుడు. ఆ మాటల్ని ఆలకించిన మరుక్షణం శ్రీధరుడిని అక్కడే వదిలి తన యజమాని కోసం వేగంగా పరుగుతీశాడు రత్నశ్రేష్ఠి సేవకుడు. అడ్డుగోడ అంచుమీద చేతులు వేసి లోపలికి తొంగి చూడబోయిన శ్రీధరుడిని వెంటనే అడ్డుకున్నాడు అక్కడే ఉన్న మరో వృద్ధుడు. కళ్ళు తిరిగి లోపలికి పడ్డావంటే ప్రాణాలతో పైకి రాలేవు. నరబలిని కాంక్షించే నూయి ఇది. వత్సరానికి కనీసం ఒకరినైనా బలి తీసుకుని తీరుతుంది అంటూ వెనక్కి లాగాడు. ఎక్కడో అట్టడుగున అగుపిస్తున్న నీటి మీద ఏదో ఆకారం గిలగిలలాడుతున్నట్లు అనిపించింది శ్రీధరుడికి. అనిపించిన తరువాత అందరి మాదిరిగా మాటలు చెబుతూ కేకలు వేస్తూ నిలబడటం అతనికి చేత కాలేదు. తన భుజాల్ని పట్టుకున్న వృద్ధుడి చేతుల్ని వదిలించుకుని తనేం చేస్తున్నాడో అక్కడి వారందరికీ అర్థమయ్యేలోపుగా అడ్డుగోడ మీదికి ఎక్కేశాడు. అయ్యయ్యో, ఏమిటి అఘాయిత్యం, ఆగునాయినా ఆగు, ఆందోళన నిండిన కంఠంతో అరిచాడు అతన్ని ఆపిన వృద్ధుడు. ఆ మాటలు తన చెవులకు చేరకముందే అమాంతంగా నూతిలోకి దుమికాడు శ్రీధరుడు. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో అట్టడుగుకు పోయి తండులాల మూట తాకినట్లు పెద్ద శబ్దంతో నీటిని తాకాడు. ఊపిరి ఆగిపోయిన అనుభూతి కలిగింది అతనికి ఆ అదటు కారణంగా. కనులు బైర్లు కమ్మి మైకం ముంచుకు వస్తున్నట్లుగా కూడా అనిపించింది శ్రీధరుడికి. పళ్ళ బిగువున బాధలన్నింటినీ భరిస్తూ నీటిలో మునిగాడు. చేతుల్ని వెడంగా చాచి నూయి లోపలి భాగాన్ని తడిమాడు. 2 నిమిషాల అనంతరం అతని చేతులకు తగిలాడు స్పృహ కోల్పోయి నీటి అడుగు భాగానికి జారిపోతున్న రత్నశ్రేష్ఠి మనవడు. జీవం లేనట్లు వేలాడబడిపోయిన ఆ బుడతడిని ఎడమ చేతితో గుండెలకు అదుముకుంటూ అతివేగంగా పైకి వచ్చాడు శ్రీధరుడు. అదే పనిగా నీటిని తాగటం వల్ల ఉబ్బిపోయింది ఆ బిడ్డడి ఉదరం. వెంటనే ఆ నీటిని వెడలగ్రక్కించి గుండెలను గట్టిగా అదమకపోతే అతను జీవించటం అసంభవం. ఆకాశంలోని చుక్క మాదిరి ఎంతో దూరంలో అగుపిస్తున్న నూయి పైభాగం వంక చూస్తూ తీవ్రమైన ఆలోచనల్లో చిక్కుకుపోయాడు శ్రీధరుడు. చేయి వేస్తే జారిపోయేటంత నునుపుగా ఉన్నాయి నూతి గోడలు. తనంతట తానుగా పైకి చేరుకునే ప్రయత్నం చేయటం కుదరదు. గంగాళాల మాదిరి నోళ్లను తెరిచి గావుకేకలు పెట్టటం తప్ప నూతిలో దూకిన మనిషికి ఏదో ఒక విధంగా సాయపడాలనే ఆలోచన రావటం లేదు నూతి చుట్టూ గుమిగూడి ఉన్న పౌరులకు. ఆలస్యం జరిగే కొద్దీ తన చేతుల్లో ఉన్న బిడ్డడి పరిస్థితి విషమించిపోతుందేమోనన్న భయంతో తను కూడా గొంతు చించుకుని కేకలు పెట్టాడు శ్రీధరుడు. తాటిని తీసుకువచ్చి లోపలికి వదలండి, ఏదైనా పొడుగాటి తాడును వెంటనే తీసుకురండి అంటూ పైభాగంలో గుమిగూడిన వారిని హెచ్చరించాడు. మరో 10 క్షణికాలు గడిచిన తర్వాత కూడా వారు తన అరుపుల్ని అర్థం చేసుకున్న లక్షణాలను ప్రదర్శించకపోవటంతో ముంచుకు వచ్చేసింది అతనికి విపరీతమైన కోపం. ఈ బిడ్డడికి ఏదైనా జరిగితే అందుకు మీరే బాధ్యులవుతారు. నేను పైకి వచ్చిన మరుక్షణం మీ అందరి అంతో చూసి తీరుతాను అని అంటూ నునుపుగా ఉన్న గోడల మీద పట్టు చిక్కించుకునే ప్రయత్నం ప్రారంభించాడు. అంతలోనే అతను ఎదురుచూడని విధంగా కాలసర్పం మాదిరి మెలికలు తిరుగుతూ వచ్చి అతని మీద పడిందొక లావుపాటి చేంతాడు. చివరి భాగంలో ఉన్న ఉచ్చుముడిని నీ నడుముకు బిగించుకో, త్వరగా త్వరగా బిగించుకో, నూతి లోపలికి వంగుతూ పెద్ద కంఠంతో అరిచాడు ఎవరో పుణ్యాత్ముడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ త్రాటిని తన నడుముకు చుట్టుకుని రత్నశ్రేష్ఠి మనవడిని
మరింత గట్టిగా గుండెలకు అదుముకున్నాడు శ్రీధరుడు.